గజం భూమి కేవలం 5,605 గజాల భూమిలో 630 స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన పూర్ణచంద్రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, చాలామంది ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, అంటే ఈ మన స్టాక్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ఇనిషియల్గా ఒక అకౌంట్ తీసుకోవాలనే ఐడియా అయితే వచ్చింది, కానీ దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. అంటే ఈ మధ్యకాలంలో యాప్స్ అనేవి వచ్చేసినాయి, ఆ యాప్స్ ద్వారా పెడుతున్నారు, బట్ ఇంకొక వాళ్ళకి వచ్చే మెసేజ్లు వస్తున్నాయంట, మీరు డీమ్యాట్ అకౌంట్ ఉందా లేకపోతే సమ్, ఇలా చాలా మెసేజెస్ వస్తున్నాయి, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాము అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అసలు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, దానికి అకౌంట్స్ గురించి ఆ ఇన్ఫర్మేషన్ చెప్తారా? సో బేసిక్లీ ఏంటంటే, ఎవరైతే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ప్రతి ఒక్క ఇండివిజువల్కి స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలంటే 100% డీమ్యాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ కావాల్సి వస్తుంది. రెండు ఉండాలి. రెండు ఉండాలండి. సో చాలామంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే, డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ రెండు కలిపి చెప్తారు, లేదంటే రెండు ఒకటే అనుకుంటారు. సో డీమ్యాట్ అకౌంట్ అనేది సపరేట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అనేది సపరేట్ అకౌంట్ అన్నమాట. అంటే ఈ యాప్స్ వస్తున్నాయి కదా, అందులో డైరెక్ట్గా వెళ్ళి మనం ఒక మన మెయిల్ ఐడితోనో నెంబర్తోనో ఒక అకౌంట్ ఉంటూ ఉంటుంది, దాంట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకు అక్కడ ఏం జరిగినట్టు ప్రొసీజర్లో? సో బేసిక్లీ ఏంటంటే అండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, మీకు ముందే చెప్పినట్టు డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ కావాలి. సో డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మనకంటూ ఒక సర్టెన్ బ్రోకర్ దగ్గర మనం ఓపెన్ చేసుకువెళ్తాం. ఓకే, బ్రోకర్ దగ్గర ఎందుకు ఓపెన్ చేసుకుంటున్నామంటే, మనం ఒక పర్టికులర్ కంపెనీ షేర్స్ కొనాలంటే డైరెక్ట్గా మనం ఆ కంపెనీ వెబ్సైట్ నుంచి కొనలేము, లేదంటే స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ నుంచి మనం కొనలేము. ఓకే, ఏ కంపెనీ షేర్ కొనాలన్నా మనకంటూ మనకు ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాలి. ఆ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ వచ్చి బ్రోకర్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రైట్. సో ఇప్పుడు మనకి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాలని చెప్పాము కదా, అది ఎలా ఓపెన్ చేసుకోవాలంటే, మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ ఉన్నారండి మార్కెట్లో. సో ఒక సూటబుల్ బ్రోకర్ని మనం సర్చ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం, జెరోదా ఉంది, అప్స్టాక్, ఏంజల్ బ్రోకింగ్, మోతీలాల్ అస్వాల్, బజాజ్ ఫైనాన్స్, అలా డిఫరెంట్ బ్రోకర్స్ ఉన్నారు. మనకి ఏదైతే ఒక సూటబుల్ బ్రోకర్ మనం చూస్ చేసుకుని వాళ్ళ దగ్గర మనం డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని, ఓపెన్ చేసే ప్రొసీజర్ సింపుల్ అండి. మన కేవైసీ డాక్యుమెంట్స్ అడుగుతారు. బేసిక్లీ ఏంటంటే, కేవైసీ డాక్యుమెంట్స్లో ఏమేమి ఉంటుంది, మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్, క్యాన్సిల్ చెక్, మన ఫోటో, మన నామినీ డీటెయిల్స్, అట్లా బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు, అడ్రస్ ప్రూఫ్, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సబ్మిట్ చేస్తే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 1 నుంచి 3 డేస్ మధ్యలో మనకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. మన బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా మనం ట్రేడింగ్ అనేది అకౌంట్. సో బేసిక్లీ ఏంటంటే, డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు చేయలేదండి, మీరు ఒక స్టాక్స్ అనేది కొనలేరు అమ్మలేరు, మీరు బ్యాంక్ అకౌంట్ని మీ డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్తో లింక్ చేసుకుంటారనమాట. ఓకే, బ్యాంక్ అకౌంట్ని డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్తో లింక్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని మీరు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్, బేసిక్లీ ట్రేడింగ్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి మీరు షేర్స్ అనేది కొన్ని కొంచెం ఈజీ అవ్వడానికి, సేమ్ అకౌంట్స్ కాబట్టి, ఐ మీన్ సేమ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఈజీ అవుతుందండి. అంటే బేసిక్లీ ఏంటంటే, మీ బ్యాంక్ డిఫరెంట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ SBI బ్యాంక్ ఉండొచ్చు, మీరు జెరోదా అనే ఒక పర్టికులర్ బ్రోకర్ కూడా ఉండొచ్చు. అలా కూడా ఈజీ, అట్లా కూడా ఉందండి. మరింత కన్వీనియంట్గా ఇంకా దీని మీద ఎటువంటి విషయాలు జనాలు తెలుసుకోవాలి, వాటి అన్నింటి కూడా ఈరోజు ఇంకా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండి, సో ఇప్పుడు మనం డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. సో చాలామందిలు కన్ఫ్యూజ్ ఏమవుతారంటే, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ రెండు ఒకటే అని చాలా కన్ఫ్యూజన్ అవుతుంది మన ఆడియన్స్కి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డీమ్యాట్ అకౌంట్ ఈజ్ అ సపరేట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ అ సపరేట్ అకౌంట్. ఓకే, డీమ్యాట్ అకౌంట్కి ట్రేడింగ్ అకౌంట్కి మనం ఏంటి డిఫరెన్స్, మీనింగ్ ఏంటని ఇప్పుడు తెలుసుకుందాము. దానికి ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు, దాని అసలు ఎందుకు వాడతారు డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అంటే, టు మేక్ ఇట్ సింపుల్, మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే మీకు డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది కంపల్సరీ కావాలి. ఓకే, ఒక డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అండ్ మీరు అడిగితే చాలా సింపుల్ అండి. దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్రోకర్స్. ఓకే, మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఒక బ్రోకర్ దగ్గర, డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ వచ్చి చాలా అంటే చాలా బ్రోకర్స్ ఇండియాలో అవైలబుల్ ఉన్నారు. ఏదో ఒక బ్రోకర్ని మీరు అప్రోచ్ అయ్యి, నేను మీకు బ్రోకర్స్ లిస్ట్ నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను, ఏదో ఒక బ్రోకర్ని మీరు అప్రోచ్ అయ్యి మీ బేసిక్ కేవైసీ డీటెయిల్స్ మీరు ఇచ్చారనుకోండి, మీకు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. కొన్ని బ్రోకర్స్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒక సర్టెన్ ఫీజు పెడతారు, 500, 1000, 2000 అని. కొన్ని బ్రోకర్స్ అది వితౌట్ ఇన్వెస్ట్, అంటే వితౌట్ ఎనీ మనీ ఫ్రీగా మీకు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు.
సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఎగ్జాక్ట్గా డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి అని టెక్నికల్ ఫుల్ టెక్నికల్ టర్మ్స్ కాకుండా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ మనము డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటనేది అర్థం చేసుకుందాం. డీమ్యాట్ అకౌంట్ అంటే మీరు స్టాక్ మార్కెట్లో షేర్స్ అనేది కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, లేదంటే కొన్ని రోజులు హోల్డ్ చేసుకొని కొన్ని రోజుల తర్వాత అమ్ముతారు, లేదంటే కొన్ని సంవత్సరాల వరకు హోల్డ్ చేసుకొని అమ్ముతారు. సో మీరు షేర్స్ అనేది కొని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపీస్ ఇచ్చి ఒక పర్టికులర్ కంపెనీ టీసీఎస్ తీసుకుందాం, టీసీఎస్ కంపెనీ షేర్ కొన్నారనుకుందాం. ఈ కొన్న షేరు మీ పేరు మీద ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ అనుకుందాం, మీ పేరు మీద ఈ పర్టికులర్ షేర్ అనేది లిస్ట్ అయ్యి మీ పర్టికులర్ డీమ్యాట్ అకౌంట్లో ఈ పర్టికులర్ షేర్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సో డీమ్యాట్ అకౌంట్ మీనింగ్ సింపుల్ ఏంటంటే స్టోరేజ్. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంది, స్టోరేజ్ ఫర్ యువర్ షేర్స్. డీమ్యాట్ అకౌంట్ ఒకవేళ బై ఛాన్స్ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే డీమ్యాట్ అకౌంట్ ఈజ్ స్టోరేజ్ అండ్ సెక్యూరిటీ ఫర్ యువర్ షేర్స్. మీరు ఏవైతే షేర్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు ఏవైతే షేర్స్ డబ్బులు ఇచ్చి కొంటారో ఆ షేర్స్కి మీ పేరు మీద షేర్స్ ఉంటాయి కదా, ఆ షేర్స్ని సేఫ్గా సెక్యూర్గా ఒక లాకర్లో, ఒక డిజిటల్ లాకర్లో సేఫ్ పెట్టడం, దాన్ని ఆ పెట్టే అకౌంట్ని డీమ్యాట్ అకౌంట్ అంటారు. హోప్ డీమ్యాట్ అకౌంట్ అనేది క్లియర్గా ఉంది. సార్ డీమ్యాట్ అకౌంట్ క్లియరు, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి? సో ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ట్రేడింగ్ అకౌంట్ అంటే మీరు అగైన్ ట్రేడింగ్ అకౌంట్కి చాలా టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి, సింపుల్గా మనం అర్థమే సింపుల్ వర్డ్స్లో అర్థం చేసుకుందాం. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటంటే మీరు ఈ స్టాక్స్ అనేది కొని అమ్మేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ యూస్ చేస్తారు కదా, ఆ ప్లాట్ఫామ్ యూస్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఒక బ్రోకర్ ప్లాట్ఫామ్ యూస్ చేస్తారు. ఆ బ్రోకర్ ప్లాట్ఫామ్ ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, మళ్ళీ మీ బేసిక్ డీటెయిల్స్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేస్తారు, అంటే ఒక ఇంటర్ఫేస్ త్రూ వెళ్తారు, ఒక బ్రోకర్కి ఒక ఇంటర్ఫేస్ త్రూ వెళ్తారు. అంటే ఈ మీరు ఒక స్టాక్ కొన్నారా లేదా, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్లో హోల్డింగ్స్లో ఉందా, మీ పోర్ట్ఫోలియో చెక్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలంటే మీరు ఒక బ్రోకర్ది ఒక ప్లాట్ఫామ్ యూస్ చేస్తారు. ఆ బ్రోకర్ది ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో, ఆ ఇంటర్ఫేసెస్ ఉందో, ఆ ఇంటర్ఫేస్ని మనం సింపుల్ వర్డ్స్లో ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పచ్చు, రైట్? ట్రేడింగ్ అకౌంట్కి డిమాట్ అకౌంట్కి ఇప్పుడు తేడా ఏంది? ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటంటే మీరు ఒక బ్రోకర్ వెబ్సైట్లో మీరు మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మీరు లాగిన్ అయ్యి మీరు ఆ ఇంటర్ఫేస్ ఏదైతే వాడతారో బ్రోకర్ ఇంటర్ఫేసు, దాన్ని మనం ట్రేడింగ్ అకౌంట్ అని సింపుల్ వర్డ్స్లో చెప్పచ్చు. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? డీమ్యాట్ అకౌంట్ అంటే మీరు డబ్బులు ఇచ్చి మీరు ఏదైతే షేర్స్ కొన్నారో, మీరు డబ్బులు ఇచ్చి ఏదైతే షేర్స్ హోల్డ్ చేసుకుంటున్నారో, ఆ హోల్డ్ చేసుకునే షేర్స్కి ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కంపల్సరీ కావాలి. ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఒక డిజిటల్ వాలెట్ రూపంలో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, దాన్ని మనం డీమ్యాట్ అకౌంట్ అంటాము, రైట్? సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీకు కావాలంటే నేను లిస్ట్ ఆఫ్ బ్రోకర్స్ నేను మీకు ఇస్తాను నెక్స్ట్ క్లాస్లో. మీరు కన్వీనియన్స్ మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో, మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ పర్టికులర్ బ్రోకర్ దగ్గర మీరు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.